పదిహేనేళ్ళ నుంచి ప్రతిసారి నాయకులు వస్తారు, చెప్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు, పోతున్నారు అని. ఈసారి అట్లా చెప్పుకున్న పరిస్థితి రాకుండా చూసే బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంలో మీకు అందరికీ. ప్రధానంగా నాయకులకు రెండు సమస్యలు ఉంటాయి. ఒకటి, సమస్యను అర్థం చేసుకోవడానికి కొంత అవగాహన లేకపోవడం. సమస్యను అర్థం చేసుకున్న తర్వాత సృష్టించేటోళ్ళు మనోళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పలేక దాన్ని తాత్సారం చేయడం అనేది, రెండు రకాలుగా నాయకులు సమస్యల్ని దాటవేసుకుంటూ పోతారు. ఈ రెండింటిలో నాకు సమస్య లేదు. ఒకటి, సమస్యను అర్థం చేసుకోవడానికి నేను ప్రత్యేకంగా వచ్చి ఇంజనీర్లను వాళ్ళని పిలిచి చాలా రోజుల నుంచి సత్యాన్ని ఒక వారం కాదు 10 రోజులు అయినట్టుంది. నన్ను పడుకొనిస్తా లేదు, లేవనిస్తా లేదు, రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం సత్యాన్న బాధపడలేక పొప్పుల ఇక ఫోన్లు చేయలేక ఎస్ఎంఎస్లు పెడుతున్నాడు. ఇందులో కంటే సత్యనారాయణ రెడ్డి గారు ట్రై చేస్తున్నారు. ఇది నేను ఒక్కరిని వస్తే సమస్యకు పరిష్కారం కాదు. నేను చూస్తా మళ్ళీ అధికారులకు చెప్తాను, పోతే ఇబ్బంది ఉంటుందని నేను అందుకే మున్సిపల్ కమిషనర్ని జోనల్ కమిషనర్ని మాట్లాడి నాకు అధికారులను అక్కడికి పంపించు, అధికారులతో కూర్చొని నా సమస్యను అర్థం చేసుకొని ఎవరికి చెప్పాలనో సంబంధిత అధికారులకు అందరికీ ఖచ్చితమైన ఆదేశాలు ఇస్తా అని చెప్పే నేను ఈరోజు వాళ్ళు మిగతా పనులు అంటే నినమని ఏంటంటే ఈ మున్సిపల్ ఎన్నికల దగ్గర వస్తున్నాయి కాబట్టి ప్రారంభోత్సవాలని ఇతర కార్యక్రమాలని వాళ్ళందరూ వివిధ కార్యక్రమాలలో ఉండే అధికారుల మీద కొంత ఒత్తిడి ఉంది. ఇవాళ గణేష్ నిమజ్జనం ఉన్నది, అయినా సరే నేను వస్తే వాళ్ళందరినీ పంపించాను గట్టిగా పడితే. జోనల్ కమిషనర్ గారు ఈరోజు ఈ గారిని డిఈ గారిని వాటర్ వర్క్స్ వాళ్ళని అన్ని డిపార్ట్మెంట్లను పంపించారు. అయినా కూడా ఇంకా ఒకటి రెండు డిపార్ట్మెంట్లు అవసరం ఉండి ఇక్కడ వచ్చి మాట్లాడిన తర్వాత అందుకే స్పష్టంగా సరూర్ నగర్ ఎంఆర్ఓ గారితో మాట్లాడిన, ల్యాండ్ అక్విజిషన్ కోసం టౌన్ ప్లానింగ్ ఏసీపీతో మాట్లాడిన, మున్సిపల్కి సంబంధించిన జోనల్ కమిషనర్తో మాట్లాడిన, మున్సిపల్లో లేక్ ప్రొటెక్షన్ సెల్ ఉంటుంది అంటే ఈ లేక్స్ మెయింటెనెన్స్ చేయడానికి సిటీ పరిధిలో ఉన్న ఏవైతే మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉంటాయో ఈ చెరువులన్నీ కూడా మైనర్ ఇరిగేషన్ నుంచి తీసేసి లేక్ విభాగం వాళ్ళకి అప్పచెప్పారు మున్సిపల్ ఉపేందర్ రెడ్డి గారికి. ఇంకా కొంచెం డీటెయిల్ తెలిసి ఉండొచ్చు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడితే లేక్ వాళ్ళ మీద, లేక్ వాళ్ళతో మాట్లాడితే మైనర్ ఇరిగేషన్ మీద, ఇక ఒకరి మీద ఒకరు అటు ఇటు తోసేసుకొని తప్పించుకోవాలని చూస్తుంటారు. కాబట్టి ఇవాళ అందరు అధికారులతో నేను మాట్లాడాను. రెడ్డి కాలు నుంచి మొదలు పెడితే బైరామాలు కూడా లేక్ వరకు దీన్ని మొత్తం కాంప్రహెన్సివ్ ఇక్కడ నుంచి అక్కడికి సమస్యను పరిష్కరిస్తేనే శాశ్వతమైన సమస్య పరిష్కారం అయింది. తాత్కాలికంగా ఈ కొంచెం కొట్టినా మళ్ళా ఉందల చౌక్ అయితే బాటిల్ నెక్ లాగా ముందల కల్వర్టు మూసేసింది. ఆ పైన పైప్ లైన్లు ఏదైతే పెట్టిర్రో ఇక్కడ నుంచి వచ్చే ఫ్లోకి అక్కడి నుంచి వెళ్ళేదానికి సైజ్ తగ్గిపోయింది. అదేవిధంగా అక్కడ బైరామల్ కూడా చెరువు కూడా ఏదైతే బఫర్ జోన్ ఉందో బఫర్ జోన్ కూడా ఆక్రమించుకొని దాంట్లో మట్టి నింపి పార్కింగ్ వాడుతున్నారు అని చెప్పి మన మిత్రులు చెప్తున్నారు. అయితే ఎంఆర్ఓ గారు చాలా మరి ఎంఆర్ఓ గారు తెలియో అది లేకపోతే ఆయన చెప్పిన నాయకులు తెలియో తెలియదు కానీ ఏ చెరువుకైనా వెనకాల బఫర్ జోన్ పట్టా ల్యాండ్స్ కూడా ఉంటాయి. అన్ని సికం ల్యాండ్స్ ప్రభుత్వానికి ఉండవు. పట్టా ల్యాండ్ ఉన్నా కూడా పట్టా ల్యాండ్లు ఎవరు గోడలు కట్టి మట్టి నింపి చేయడానికి లేదు. మామూలుగా ఇవన్నీ గ్రామాలు, గ్రామాలలో చెరువుకు వెనకాల ఉండేదైతే బఫర్ జోన్ ఉండదో. వ్యవసాయం నీళ్లు లోపడిపోయినప్పుడు వ్యవసాయం చేసుకోవాలి, నీళ్లు పైకి వచ్చినప్పుడు నువ్వు వెనక్కి జరగాలి. దాంట్లో ఎలాంటి శాశ్వతమైన కట్టడాలు కట్టడానికి లేదు, నువ్వు చిన్న గోడ కూడా కట్టనిక్కలేదు. అట్లాంటిది అది పట్టాలండి అని ఎంఆర్ఓ గారు సర్టిఫికేట్ ఇచ్చిందని చెప్పి దాన్ని కొంతమంది మిత్రులు దాన్ని ఎంక్రోచ్ అయ్యారు. ఇక్కడ నుంచి అక్కడి వరకు ఒకే ఒక మిత్రుడి పేరు వినిపిస్తుంది. ఆ మిత్రుడు కూడా నేను సూచన చేస్తున్నా, మీరు మీ నాయకుడు రేపు మళ్ళా ఈ 150 కాలనీలలో అడుగు పెట్టాలంటే ఈ సమస్యకు మీరే పరిష్కారం చూపించాలి. అదే గౌరవంగా ఉండి మీరు స్వయంగా జరిగి సహకరించి ఎన్కరేజ్ జరిగితే మీ గౌరవం కూడా మీకు మిగులుతుంది. మీరు అట్లా చేయనప్పుడు చట్టంతోనే ఎట్లా పనిచేయించాలో మాకు తెలుసు, దానికి కొంచెం ఆలస్యం కావచ్చు. ఆల్రెడీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఉన్నది. నిన్న మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని ఎందుకు ప్రాసిక్యూట్ చేయొద్దని హైకోర్టు జడ్జి కూడా అడగడం జరిగింది. నాలాలు ఏవైతే ఉన్నాయో నీళ్లు ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా అడ్డం కట్టి ఆక్రమించుకుంటుంటే మీరు ఏం పని చేస్తున్నారు అని చెప్పి మొత్తం రంగారెడ్డి కోర్టు అడిగింది పోయిన నెల 20 తారీఖు నాడే. ఇది సరైన దారిలో పడి ముందుకెళ్ళి సమస్యకు పరిష్కారం మీరే చూపిస్తే ఏ ఇష్యూ లేదు. మీరు చూపించకపోతే ఇక్కడ నించోని కొట్టించడమే కాకుండా ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టించే వరకు నేను ఊరుకోనని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి ముందర నేను మాట చెప్తున్నా. ఎందుకంటే ఇది శాశ్వత పరిష్కారం, ఇది తాత్కాలికంగా ఏదో ఆ పక్కకి ఈ పక్కకు పంపిస్తే పోయేది కాదు, ప్రతి సంవత్సరం ఇది ఉండేది. అదేవిధంగా రాజరెడ్డి అని ఇంకో మాట చెప్పిన బీఎన్ రెడ్డి నగర్ నుంచి మన రింగ్ రోడ్ ఎంబడి ట్రంక్ లైన్ అంటే మొత్తం పెద్దది
ఇచ్చేస్తే అని మరి దాన్ని నాకు తెలియదు, నేను ఇంజనీర్లతో మాట్లాడతా, తెలియని దాని మీద నేను చెప్పలేను. ఒకవేళ అటు ఉంటే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ బడ్జెటా లేకపోతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ సెంట్రల్ నుంచి అయినా ఏమైనా ఫండ్స్ తీసుకురావడానికి ఒకసారి జోనల్ కమిషనర్ గారితో వారు ఏం చెప్తుందో ఇంజనీర్లకు ఒకసారి చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి ఒకసారి సర్వే పెట్టించు. వాళ్ళకి ఏం కావాలో నేను చెప్తా. ఒకసారి నువ్వు కోఆర్డినేట్ చేసుకొని ఆ ఇష్యూని చెప్తే ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా ఈరోజు మంగళవారం మళ్ళీ వచ్చే ట్యూస్డే తప్పకుండా దగ్గర నిలబడి మళ్ళీ అధికారులను ఈరోజు రాని అధికారులను కూడా ఆ రోజు గుర్తిస్తాం. ఎందుకంటే ఈరోజు లేక్స్కి సంబంధించిన వాళ్ళు రాలేదు, ల్యాండ్ ఎక్వైజన్కి సంబంధించిన వాళ్ళు రాలేదు, కాబట్టి వాళ్ళందరినీ కూడా పిలిపించి ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తా. మీరందరూ ఇక్కడ మరి ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, నేను ఈరోజు దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అంటే ప్రధానమంత్రి హోంశాఖ మంత్రి ఇద్దరు అమిత్ షా నరేంద్ర మోడీ గారి నియోజకవర్గాలు కలిపితే ఎన్ని ఓట్లు ఉంటాయి మన ఒక్క దగ్గర అంతకంటే ఎక్కువ. ఇట్లాంటి నియోజకవర్గానికి నేను పార్లమెంట్ సభ్యుని అయినా అంటే అది మీ ఆశీర్వాదం, మీ అభిమానమే, మీరు గౌరవించి ఆదరించబట్టే ఈరోజు నేను ఈ కుర్చీలో కూర్చోగలిగిన ఈ కుర్చీ అనేది మీరు ఇచ్చింది, మీరు అభిమానించి ప్రశ్నించే గొంతు ఉండాలి అని చెప్పి నేను ఏ కాలనీ తిరగకపోయినా 14 రోజులలో నేను తిరగడానికి మీకు తెలుసు 7000 కాలనీలు ఉన్నాయి మన నియోజకవర్గంలో. 7000 కాలనీలల్లో అసలు రోజుకు ఒక కాలనీ తిరిగినా కూడా 7000 రోజులు అవుతుంది, అంటే 2 టర్ములు కావాలి. అట్లాంటిది మీరందరూ అభిమానంతో మీ ఇంట్లో వాడిగా మీ సోదరుడిగా భావించి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో ఒక పార్టీతో అనుబంధం ఉంటుంది, లేదా ఆ పార్టీలలో క్రియాశీలక నాయకులుగా కూడా ఉంటారు. కానీ వాటి అన్నింటిని కూడా పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడతాయని ఒక నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా, ఇంకా భవిష్యత్తులో కష్టపడి పనిచేస్తా. మీరందరూ నేను తిరిగి సమస్యలు తెచ్చుకోలేకపోవచ్చు, కానీ నా దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించడానికి చాలా నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేస్తా అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనా కాలనీల సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురండి, కొంత నేను ఒకవేళ రావడానికి కొంత సమయం ఇట్టేటైనా సమస్యను పరిష్కరించడానికి అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తానని తెలియజేస్తూ ఇది సరైన సమయం. ఈ 6 నెలల్లో మళ్ళీ ప్రతి ఒక్కరు మీ దగ్గరికి రావాల్సిందే, ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మా పోయినసారి ఓట్లు వేయించుకొని పుట్టలలో పోయి దాచుకున్న పాములన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి, కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఒత్తిడి పెట్టండి. ఈ సమస్యను పరిష్కరించకపోతే మా కాలనీలకు రావాల్సిన అవసరం లేదని ఫ్లెక్సీలు కట్టండి. నేను మిత్రులకు ఇక్కడ ఉండే కాలనీ పెద్దలకు నేను చెప్పేది ఒకటే, మా రాజకీయ నాయకులకు చెప్తున్నాను, కాలనీ అధ్యక్షులకు చెప్తున్నాను, అయ్యా మీ సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలను ఫ్లెక్సీ మీద రాసి ఇవి పరిష్కరించకపోతే మీకు మా కాలనీలలో ప్రవేశం లేదని ఇక్కడికక్కడ కాలనీలలో ఫ్లెక్సీలు తగిలియండి. అప్పుడు ప్రజలకు సమస్య తెలుస్తుంది, నాయకులకు కూడా ఆ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన వస్తుంది. ఇప్పుడు మీరు అడగకపోతే మళ్ళీ ఎప్పుడు అడగలేదు. ఈ 6 నెలలు చాలా కీలకమైనది కాబట్టి కాలనీ అధ్యక్షులకు నా సూచన, నా సలహా, నా విజ్ఞప్తి, మీరు ఈ సమస్యలు మీ దగ్గరున్న చాలా దీర్ఘకాలికమైన సమస్యల్ని మీరు ఫ్లెక్సీల మీద రాసి ఈ సమస్యలు పరిష్కరిస్తేనే మీరు మా కాలనీలకు రావాలి, లేకపోతే మీకు మా కాలనీలలో ప్రవేశం లేదని చెప్పి కొన్ని కాలనీలన్న దయచేసి రెండు కాలనీలన్న గాడు ఒకటి గిడు ఒకటి రెండు ఫ్లెక్సీలు కట్టండి. నేను మల్లొచ్చ మంగళవారం లోపల ఈ మీ సమస్య ఏదైతే ఇప్పుడు ఉందో ఆ సమస్య పాత ఫోటోలు కొన్ని పెట్టి ఈ సమస్యకు పరిష్కారం చూపించకపోతే మా కాలనీలలో ప్రవేశం లేదు నాయకులకు అని చెప్పి ఓ రెండు ఫ్లెక్సీలు కట్టాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.